కార్యక్రమం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. జూలై 6 నుంచి కూడా మరి ఈరోజు నుంచి విస్తారమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఈ వారం రోజులు కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకుడు, బీజేపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త అందరు కూడా విస్తృతంగా ప్రతి పర్యటించి ప్రతి ఒక్కరు కూడా వారి వారి సొంత వార్డుల్లో, అదేవిధంగా సొంత వార్డుల్లో 100 మెంబర్షిప్ని ఈరోజు పూర్తి చేసి ఆ తర్వాత రోజుకు ఒక దగ్గర కార్యక్రమంలో పాల్గొని మెంబర్షిప్ని పెద్ద ఎత్తున చేపించేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున ఈరోజు ఈ వార్డులో జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున మరి గ్రామ ఏంటి ఇంటింటికి పోయినప్పుడు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి వారి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. చాలామంది కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపే ఈరోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే డోర్ టు డోర్ మేము తిరుగుతున్నాం కాబట్టి. సో కేసీఆర్ పని అయిపోయిందనే చెప్పాలి. ఇంకా కేసీఆర్ గారు మరి ఈరోజు మత ఏడిపోయి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ అంటే అలాంటి భయం పట్టుకొని మరి ఏదో వ్యాఖ్యలు చేసుకుంటూ మోడీ గారు గెలిపోయిందని వ్యాఖ్యానించిండు అంటేనే అంటే ఎంత అభద్రతా భావంతో కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్నాడు అర్థమవుతా ఉంది. ఈరోజు సర్పంచ్ల మీద వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అంటే వాళ్ళు చెట్టు పెట్టకపోతే సర్పంచ్ పదవి ఊడిపోతుందని, కరెంటు బిల్లు కట్టకపోతే సర్పంచ్ను పీకేస్తామని ఇట్లాంటి మాటలు చెప్తున్నాడంటే, మరి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టినటువంటి కేసీఆర్, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి కేసీఆర్, మరి ఇప్పటిదాకా రైతు రుణమాఫీ అని చెప్పి రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ని మరి ప్రజలు ఏమని చెప్పి ఈరోజు ప్రశ్నించాలని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నా. మరి నిన్ను ఎందుకు ఊడగొట్టకూడదో, ఎప్పుడెప్పుడు అని ఈరోజు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రోజుకొక మాయ మాటలు చెప్పి రోజుకొక రకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవమానించే తీరుగా, అంటే నీ పదవి ఏమో ఒకలే ఒకటి, వాళ్ళు స్థానిక సంస్థలను సర్పంచులు ఉన్న అధికారాలను పూర్తిగా నీ చేతిలో నీ గుప్పిట్లో పెట్టుకునే విధంగా ఏదైతే వ్యవహారం చేస్తున్నాడో, అంటే సర్పంచులను తీసేస్తామంటే సర్పంచులు అందరూ తన ఎంబడి ఉండాలని, ఆ సర్పంచులు తను ఏమి చేసినా చేయకపోయినా రేపు టీఆర్ఎస్కు అనుబంధంగా ఉండాలి, లేకపోతే మీ పదవులు ఉండవు అనేటటువంటిది ఇండైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నటువంటి తీరును మరి ఈరోజు ముఖ్యమంత్రి యొక్క అవివేకానికి, ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క మెంటల్ స్టెబిలిటీ కూడా ఉన్నదా పోయిందా అనేటటువంటి విధానానికి ఈరోజు అంటే అర్థం చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ఏమైంది ముఖ్యమంత్రికి? రోజుకు ఒక మాట మాట్లాడతాడు, చెట్టు పెట్టకుంటే చెట్టు చచ్చిపోతే సర్పంచ్ని వికేస్తా అంటాడు, కరెంటు బిల్లు కట్టకపోతే సర్పంచ్ పదవి రద్దు చేస్తా అంటాడు. ఈయన మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిందా, ఆయన పిచ్చి పట్టిందా, లేకుంటే ఏమైనా అభద్రతాభావం ఇంతగానం భయం పట్టుకుందా బీజేపీ అనేటటువంటి విధంగా ఈరోజు ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఇంక అయిపోయింది కేసీఆర్ పని. ఇంకా కేసీఆర్ గారు మరి రోజులు లెక్క పెట్టుకుంటూ పోవాల్సిందే తప్ప, ఈరోజు మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూసినా, రేపు లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2016 రూపాయల పెన్షన్ నేను 7 నెలలకెళ్ళి పెండింగ్ పెట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని నేను పంచుతున్నా అనేటటువంటి కార్యక్రమం చేసినా కూడా, ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఒక అంటే ఓటమి పాలయితా అనేటటువంటి భయంతోనే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. లేకపోతే ఇంతవరకు కూడా జూన్ నెలలో ఇస్తానాయన జూన్ నెల ఇవ్వలేదు, జూలై ఎండింగ్లో కూడా ఎండింగ్లో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయని ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చి మీ అకౌంట్లో డబ్బులు వేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తేనే కేసీఆర్ గారికి మరి బీజేపీ అంటే భయం పట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ దిశగానే ఈరోజు బీజేపీ పార్టీ అడుగులేస్తూ ఉంది. ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.